ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో గొప్ప మనిషి కావాలని అని అనుకుంటారు. కానీ అలా అనుకున్న వాళ్ళందరిలో చాలా అంటే చాలా మందిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే ఈరోజు మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఈ కథ వల్ల ఒక్కరైనా సక్సెస్ అవుతారని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. మేము చేసే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఒకరోజు ఒక గురువు తన శిష్యునితో ఒక ఊరు గుండా వెళ్తున్నాడు. వారిరువురికి చాలా ఆకలి అవుతుంది. అటు ఇటు చూడగా కొద్ది దూరంలో వారికి ఒక గుడిసె కనబడింది. వారు వెంటనే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టసాగారు. ఆ ఇంట్లో నుండి ఒక పేద రైతు చినిగిన దుస్తులతో బయటికి వచ్చాడు. గురువు ఆ రైతుతో, మాకు చాలా ఆకలిగా ఉంది, మీ వద్ద తినడానికి ఏమైనా దొరుకుతుందా భోజనానికి అని అడిగాడు. ఆ రైతు వెంటనే కాదనలేక వారి కొరకు వడ్డుకున్న భోజనాన్ని వారిరువురికి పెట్టేశాడు. భోజనం తినడం అయిపోయాక ఆ గురువు రైతుని, ఈ ఇంటి ప్రక్కన ఉన్న భూమి మీదేనా అని అడిగాడు. రైతు అవును అని అన్నాడు. భూమిని చూస్తే మంచి సారవంతమైన భూమిలా కనబడుతుంది, కానీ మీరు ఎందుకో పంటలు వేయలేదు కదా అని అడిగాడు. అందుకు రైతు, అదేమీ లేదు స్వామి, మాకు సరిపడ కూరగాయలు పండించుకుంటాము అని అన్నాడు. మరి మీకు సరిపడ కూరగాయలు పండించుకుంటారు, సరే వేరే ఖర్చులకు డబ్బులు ఎలా వస్తాయి అని అడిగాడు. అందుకు రైతు, మాకు ఒక గేదె ఉంది, ఆ గేదె రోజుకు 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ పాలను అమ్ముకొని వచ్చిన డబ్బులతో మేము మా జీవనాన్ని సాగిస్తున్నాం అని అన్నాడు. అలా వారు సంభాషిస్తూ ఉండగా చీకటి పడింది. గురువు, మేము చాలా దూరం ప్రయాణం చేస్తూ వచ్చాం, ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయాన్నే మా దారిన మేము వెళ్ళిపోతాం అని అన్నాడు. అందుకు ఆ రైతు సరే అన్నాడు. మధ్యరాత్రి అందరూ గాఢమైన నిద్రలో ఉండగా గురువు తన శిష్యుని లేపి, వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, లెగు త్వరగా అన్నాడు. శిష్యులు లేచిన తర్వాత, వెళ్లే ముందు మనం ఆ గేదెని ప్రక్కన ఉన్న కొండపై నుంచి పడేసి చంపేయాలని అన్నాడు. శిష్యుడికి, ఇదేంటి గురువుగారు ఇలా అంటున్నారు అని మనసులో అనుకున్నాడు. కానీ తను ఆ గురువుగారు చెప్పిన మాటలు జవదాటలేక ఆ గేదెను అక్కడి నుండి కొండపైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి త్రోసి చంపేశాడు. వెంటనే ఆ గురువు మరియు శిష్యుడు అక్కడి నుంచి ఆ రాత్రే వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. శిష్యుడు ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. ఆ రోజు తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అనుకున్నాడు. ఆ పేద రైతుకు ఏదో ఒక సహాయం చేసి తన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ ఊరికి బయలుదేరుతాడు. ఆ ఇంటికి దగ్గరగా వెళ్తూ ఉండగా ఆ రైతు పొలంలో అనేక పూల మొక్కలు అనేక కూరగాయలతో చాలా పచ్చగా కనబడింది. అవి చూసిన శిష్యుడు, బహుశా ఆ రైతు గేదె మరణాంతరం భూమి ఎవరికో అమ్మేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయాడేమో అనుకుని వెనుకకి వెళ్ళిపోతుండగా ఆ రైతు చక్కటి దుస్తులతో ఎదురయ్యాడు. రైతు ఆ శిష్యుడితో, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా, అలా చూసి కూడా వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. ఆ శిష్యుడు, అదేమి లేదండి, మీరేనా కాదా అని చిన్న సందేహం అంతే అని అన్నాడు. రైతు, ఆ రోజు ఏంటండి మీరు మీ గురువుగారు చెప్పకుండా వెళ్ళిపోయారు? మరుసటి రోజు ఉదయాన్నే మా గేదె కనబడలేదు. అటు ఇటు వెతకగా మాకు తెలిసిన బాధాకర విషయం ఏంటంటే ఆ కొండపై నుండి ఎలాగో పడి చనిపోయింది అని అన్నాడు. శిష్యుడు, అవునా, మరి మీరు ఏం చేశారు అని అడిగాడు. అందుకు రైతు, నాకు అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు, బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అడవిలోకెళ్ళి రోజు కట్టలు కొట్టుకొచ్చి అంగట్లో అమ్మేవాణ్ణి. అలా అమ్మడం వల్ల వచ్చిన డబ్బుతో కొన్ని విత్తనాలు కొని నా భూమిలో నాటాను. ఆ సంవత్సరం పంట బాగా పండింది. ఆ తరువాత పూల మొక్కలు నాటడం మొదలుపెట్టాను.
పూల మొక్కలు నాటాక వచ్చిన లాభాలతో అదే వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో నేనే పెద్ద వ్యాపారిని అయ్యాను అని అన్నాడు. నువ్వు ఈ పూల మొక్కల వ్యాపారం ఎప్పటి నుంచో చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు అని శిష్యుడు అడిగాడు. అప్పట్లో నేను ఏమి పని చేయకపోయినా నా గేదె ఇచ్చే పాలతో నా జీవనం సాగేది, కానీ అది చనిపోయాకే కదా ఇలా పొలం పండించాలని ఆలోచన తట్టింది. ఆ గేదె వల్ల మేము మా కుటుంబం మాత్రమే బ్రతికేవాళ్ళం. ఇప్పుడు నా క్రింద 100 మంది కూలీలకు కూడా జీవనోపాధి కల్పించగలిగాను. నిజంగా ఆ గేదె గనక చనిపోయి ఉండకపోతే నాలో ఇంత సామర్థ్యం ఉందని ఎప్పటికీ అర్థం చేసుకోకపోయేవాణ్ణి అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమయ్యింది, ఆ రోజు ఎందుకు మా గురువుగారు ఆ గేదెను చంపమన్నారో. నిజంగానే మన జీవితంలో ఆ గేదెలాగా మన సక్సెస్ని ఆపేవి చాలా అనేక విషయాలు ఉంటాయి. మన సక్సెస్కి అడ్డుగా వస్తున్న ఏ విషయాలనైనా ప్రక్కకు పెట్టి మనలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టపడితే సక్సెస్ మన వశం అవుతుంది. అదృష్టాన్ని నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడో ఒకసారి బ్రేక్ పడుతుంది, కానీ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడూ బ్రేక్ పడదు. అయితే మీలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి సక్సెస్ సాధిస్తారని ఆశతో ఈ వీడియో ముగిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషన్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.